వెల్కమ్ బ్యాక్ క్రెడాయ్ హైదరాబాద్. 6వ ఎడిషన్ హైదరాబాద్ లో అతి ఘనంగా జరుగుతోంది. హైటెక్స్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోలో 120కి పైగా డెవలపర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే ఇదే ప్రాంగణం నుంచి TV5 మీకు అందిస్తోంది టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలు చోటు చేసుకుంటున్న మార్పుల గురించి, ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చలో ఇవాల్టి టాపిక్ రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న రకరకాల సాంకేతిక మార్పుల్ని, అలాగే ఎటువంటి ప్రయోగాత్మకమైన విజయవంతమైన ప్రయోగాలు ఇక్కడ జరుగుతున్నాయనేది మనం మాట్లాడుకోబోతున్నాం. నాతో ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొనేందుకున్నారు శ్రీ కామేశ్వరరావు గారు, CEO GMR ఎయిర్పోర్ట్స్. వారి పక్కన శ్రీనివాస్ గారు, సినర్జీ కన్స్ట్రక్షన్స్. అలాగే సూర్యప్రకాష్ గారు, సత్యవాణి ప్రాజెక్ట్స్. అలాగే ఇటు పక్కన నా పక్కన సతీష్ గొట్టిపాటి గారు, ప్రీకాస్ట్ టెక్నాలజీని విజయవంతంగా మన సౌత్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే రవి గారు FSAI, వారి ప్రొఫైల్ నాకు పూర్తిగా తెలీదు బట్ రవి చెన్నుపాటి, ఓకే. అలాగే వారి పక్కనే ఉన్నారు SMR కన్స్ట్రక్షన్స్ అధినేత SMR రామరెడ్డి గారు, అలాగే హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షులు కూడా. సో రామరెడ్డి గారు, మీరే లీడ్ తీసుకోవాలి. సో ఈ టెక్నాలజీ, ఎటువంటి కొత్త టెక్నాలజీ, రకరకాలుగా వింటున్నాం మనం, ఏదో షేర్ వాల్స్ అని వాళ్ళ పేపర్లో చదివాను. అలాగే వైజాగ్లో ఒక 30-story బిల్డింగ్లో షేర్ వాల్స్ టెక్నాలజీ వాడుతున్నారనేది. అలాగే మనకు ఇక్కడ కూడా రకరకాలుగా థర్మోకోల్తో కట్టవచ్చు కట్టడాలు అని చెప్పేసి ఎవరో ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ ఇండస్ట్రీలో? థ్యాంక్ యూ ఫర్ TV5 ఫస్ట్ ఫర్ పార్టిసిపేటింగ్ కంటిన్యూస్లీ ఇన్ అవర్ క్రెడే ప్రాపర్టీ షో. ఐ థింక్ దిస్ ఇస్ ద 5th టైమ్ లైక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ TV5 ఇస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టెలికాస్టింగ్ 3 days కంటిన్యూస్లీ ఇన్ ద స్లాట్ ఆఫ్ 5 to 7, అండ్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ మేనేజ్మెంట్. మరి కొద్దిసేపట్లో మనకు ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్డు రాబోతుంది బహుశా, ఈ లోగానే మనం డిస్కషన్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సార్. సో ఏదైతే మన ఈ సెషన్ మనం స్టార్ట్ చేస్తున్నామో, టుడే వీ హ్యావ్ అ స్టాల్ వార్స్ ఆన్ దిస్ డాస్ హియర్, అండ్ ఎస్పెషలీ మన GMR CEO గారు ఈజ్ మాస్టర్ ఇన్ కంప్లీట్ అవర్ ఎయిర్పోర్ట్ అండ్ వేరియస్ థింగ్స్ అండ్ నౌ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. సో మై ఫస్ట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్ ఆర్ మేబీ ఐ వాంట్ టు హియర్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అబౌట్ ది టెక్నాలజీ ఆర్ ద లేటెస్ట్ సిస్టమ్స్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ హౌ దే ఆర్ గెటింగ్ యాక్చువల్లీ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇదో లైక్ గ్లోబల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే ఏదో రేకుల షెడ్ కదా అనుకుంటాం. కానీ ఎంత దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్చువల్లీ థింగ్స్ యాక్చువల్లీ విచ్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆల్సో, ఈవెన్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్ ఇన్ సైడ్ ఈవెన్ ద మెయింటెనెన్స్ ఆల్సో. సో విడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ ఫ్రమ్ హిస్ వర్షన్. ప్లీజ్ ఎన్లైటన్ us సార్. థ్యాంక్ యూ సార్. ఎయిర్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ ఇండస్ట్రీ. You are the customers, you demand, we deliver. You want something different, we have to innovate. So the demand is actually coming from you. Korikalu meevi teerche badhyata maadi. So today's world lo korikalu elantivi ante they are changing very 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 fast. So first thing mem airport lo em chestam ante flexibility is the name of the game. We have to be so flexible to meet your changing demands that we actually build only a carcass. So it is like a canvas on which we can actually deliver and adapt to the changes in the with the technology changes. So technology changes raavadaniki kaaranam okati baadhyathulu, as I said, demands. Second, how we are able to deliver annadi, there are two things sir. One is invention, so people are inventing things how to do. Second thing is innovation. How do I use these inventions to make it useful to people like you and deliver and the customers? So that is where the innovation comes. So people sometimes mistake that innovation is about invention. Invention annavadu scientist too. Daniki em upayogam padutundo vaadaniki teliyadu, kani he is pure scientist and he will invent it. But maa baat kaallu
వాట్ వీ విల్ డూ ఇస్ టేక్ దోస్ ఇన్వెన్షన్స్, హౌ డు ఐ యూజ్ ఇట్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. నౌ ఇన్ అవర్ ఎయిర్పోర్ట్ వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. వృద్ధులు ఉంటారు, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడ్ వెల్ రెడ్ అండ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇన్ వేరియస్ డిఫరెంట్ వేస్ ద సేమ్ సర్వీస్కి ఇన్ ద సేమ్ వే ఐ కెనాట్ ప్రొవైడ్ టు ఎవ్రీబడి బికాస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో ప్యాసింజర్స్ ఆర్ నౌ టెక్నాలజికలీ సావీ అండి. జస్ట్ లైక్ వీ నీడ్ వాటర్, జస్ట్ లైక్ వీ నీడ్ ఎయిర్, జస్ట్ లైక్ వీ నీడ్ యురైనల్స్, జస్ట్ లైక్ వీ నీడ్ ఎయిర్ క్రాఫ్ట్ టు గో అండ్ కమ్ హియర్, దే ఆల్సో వాంట్ టెక్నాలజీ. దే వాంట్ టు బీ అప్ టు స్పీడ్. దే వాంట్ టు బీ ఇన్ టచ్ విత్ దేర్ పీపుల్. సో వైఫై ఈజ్ నౌ అన్ అబ్సల్యూట్ మస్ట్ కమ్ వాట్ మే. సో హౌ డు ఐ డెలివర్ దీస్ సర్వీసెస్? ప్రతి దానికి యాప్స్ ఉంటాయండి. నౌ వీఆర్ జనరేటింగ్ యాప్స్ వేర్ బై దీస్ యాప్స్ ఆర్ యూస్ఫుల్ టు ది మల్టిపుల్ పీపుల్ అండ్ దెన్ వీ డెలివర్ టు ది ఇండివిజువల్స్. థ్యాంక్ యూ. సో ఒక చిన్న డౌట్ చెప్పండి సార్. ఇప్పుడు కొన్నిటికి కొంత కొన్ని ఫ్లైట్స్ ఎక్కడానికి మాకేమో ఏరో బ్రిడ్జెస్ ద్వారా తీసుకెళ్తారు, కొన్నిటికేమో బస్ ఎక్కమంటారు, ఏంటి డిఫరెన్సెస్? ఎనీ ఎయిర్పోర్ట్ అండి, ఇఫ్ యూ టేక్ ద మేజర్ ఎయిర్పోర్ట్, 2/3 ఆఫ్ ద ఫ్లైట్స్ జనరలీ ఏరో బ్రిడ్జ్లో వెళ్తాయండి. 1/3 ఆఫ్ ద ఫ్లైట్స్ డిమాండ్ పీక్కి ఉన్నప్పుడు అప్పుడు 1/3 ఆఫ్ ద ఫ్లైట్స్ విల్ యాక్చువల్లీ గో ఆన్ ద బస్సెస్. చిన్న ఎయిర్క్రాఫ్ట్స్కి అది ఏరో బ్రిడ్జ్కి ఎప్పుడు అది నాట్ యూస్ఫుల్ బికాస్ టర్న్ అరౌండ్ ఫాస్ట్గా ఉంటుంది కనుకను. సో చిన్న ఎయిర్క్రాఫ్ట్స్కి డెఫినెట్లీ ఏరో బ్రిడ్జ్ వాడము. అండ్ ఎనీ ఫెసిలిటీ దట్ వీ లుక్ ఎట్ సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిమాండ్ ఆఫ్ ద సిటీ, వెదర్ ఇట్స్ వాటర్ ఆర్ ఎనీథింగ్, ఇఫ్ యూ డిజైన్ ఎవ్రీథింగ్ ఫర్ ద పీక్ కెపాసిటీ, దట్ ఈస్ నాట్ ఎకనామికల్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో. సో ద ఐడియా ఈస్ టు బిల్డ్ టు 65 to 75-80% అండ్ ఎట్ ద పీక్స్ దట్ 20% స్ట్రెచ్ ఈస్ అలౌడ్. రైట్ సార్, రైట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. నౌ సూర్యప్రకాష్ గారు, నువ్వు బీయింగ్ ఏ కన్సల్టెంట్ ఇన్ అవర్ బిల్డింగ్ ఇండస్ట్రీ, మీరు స్ట్రక్చరల్ రోల్ ప్లే చేస్తున్నారు, ఆర్కిటెక్ట్ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ యూఆర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ గోయింగ్ ఇన్ టు వేరియస్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్రైనింగ్ సో మెనీ ఆఫ్ అవర్ ఫ్యూచర్ ఇంజనీర్స్ అండ్ యూ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మన ఇండస్ట్రీలో ఒక మిత్ ఏంటంటే, యూజింగ్ ఎ టెక్నాలజీ ఆర్ గోయింగ్ ఇన్ టు ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు రియలీ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ లైక్ వీ డోంట్ హ్యావ్ ఏ స్కిల్డ్ మ్యాన్ పవర్ టు మూవ్ ఫార్వర్డ్. సో మీరు ఏదైతే ఈ న్యూ టెక్నాలజీ సిస్టమ్స్ అన్ని మీరు అయితే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ యూఆర్ ట్రైంగ్ టు ప్రాపగేట్ ద సిస్టమ్ కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఏ విధంగా మనకి న్యూ టెక్నాలజీ న్యూ సిస్టమ్స్ మనకు యూస్ఫుల్ ఉంటాయి? మీరు ఇప్పుడు రెండు పాయింట్లు మాట్లాడారండి, ఒకటి కాస్ట్ గురించి, ఇంకొకటి స్కిల్డ్ వర్కర్స్. యాక్చువల్గా ఈ రెండు కూడా ఛాలెంజ్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్. అండ్ స్కిల్డ్ వర్కర్స్ ఛాలెంజ్కి ముఖ్యంగా టెక్నాలజీ ఆఫర్స్ సొల్యూషన్. వీఆర్ నాట్ గెటింగ్ స్కిల్డ్ లేబర్, దెర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ ఇన్ తెలంగాణ ఎలోన్ 3 మిలియన్ స్కిల్డ్ లేబర్ షార్టేజ్ ఉందండి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం? స్కిల్డ్ లేబర్స్ లేకపోతే మనం చేసే పనిలో తప్పులు వెళుతూ ఉంటాయండి. సో దీన్ని సాధించడానికి మనకి ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు, స్కిల్డ్ లేబర్స్ తక్కువ ఉన్నారు. సో మన ఇంజనీరింగ్ ఎక్కువ చేయాలి. సో మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఇప్పుడు ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాజెక్ట్స్లో మనం 1,000 మంది వర్కర్స్ కావాల్సిన సైట్లో 100 మంది వర్కర్స్తో చేయొచ్చు, వేరేజ్ 10 మంది ఇంజనీర్స్ కావాల్సిన చోట 100 మంది అవసరం అవుతారు టెక్నాలజీ వాడడం వల్ల. సో వీఆర్ ఓవర్కమింగ్ ద బట్ దీంట్లో మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు కౌంట్ తీసుకోవాలి కదా మరి. ఎస్ సార్, యాక్చువల్లీ ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఛాలెంజ్ని మనం కనుక సమిష్టిగా అందరూ కలిసి టెక్నాలజీని అడాప్ట్ చేయగలిగితే ఈ క్యాపిటల్ అనేది తగ్గిపోతుందండి కాస్ట్. ఒకసారి క్యాపిటల్ అనేది ఒకసారి పెట్టాల్సి వస్తుంది, ఒకసారి ప్లాంట్ పెడితే మనం దాన్ని రిపీటెడ్గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మేబీ మనము సిస్టమ్స్ మొత్తం మాడ్యులైజ్ చేసేసి ఆ మాడ్యులైజ్ సిస్టమ్స్లో వేరియస్ డెవలపర్స్ వేరియస్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేసినా కూడా ఈ మెటీరియల్ మనం యూజ్ చేయడం కూడా స్కోప్ ఉంటుందంటారు. కరెక్ట్. అండ్ కాస్ట్ వరకు వస్తే యాక్చువల్గా డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వెరీ వైడ్ అండి. మనకి ఈజ్ ఇట్ మెటీరియల్ కాస్ట్, ఈజ్ ఇట్ కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈజ్ ఇట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆర్ లైఫ్ సైకిల్ కాస్ట్, ఈ 4 రకాల కాస్ట్లు ఉన్నాయండి. ఈ 4 రకాల్లో మీరు తీసుకుంటే ఓన్లీ టెక్నాలజీ కాస్ట్ విల్ బి హయ్యర్ ఇన్ టెక్నాలజీ, వేరే అదర్ కాస్ట్ విల్ బి లెస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేస్తే. మేము ఈ మధ్యన మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2BHK ప్రాజెక్ట్లో మేము ఈ ప్రీకాస్ట్ టెక్నాలజీతో సేమ్ కాస్ట్లో చేయగలుగుతున్నాం. ఎందుకంటే టైం ఈజ్ అ ఛాలెంజ్. మేము 12 నెలల్లో 4,000 ఇల్లు కట్టాలి, కాస్ట్ ఫిక్స్డ్ అండి.
ఇన్ దట్ వీఆర్ ఏబుల్ టు డెలివర్ విత్ ఇన్ దట్ కాస్ట్. ఇప్పుడు వన్ మోర్, ఇప్పుడు మనకు కొత్తగా ఆన్లైన్ సబ్మిషన్ చేస్తున్నాం మనం కార్పొరేషన్లో, హెచ్ఎండిఆర్లో, ఇట్లాంటి వేరియస్ దీంట్లో. ఎక్కడైతే మనం ఆటో క్యాడ్ సిస్టమ్స్ మనము డిజైన్స్ మనం దాన్ని అప్లోడింగ్ చేయడం కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అంటే ఒకప్పుడు మాన్యువల్గా మనం డ్రాయింగ్ ఈవెన్ డిజైన్స్ ప్రిపరేషన్ అవుతుండే, స్ట్రక్చర్ డిజైన్స్ అవుతుండే. మరి ఈరోజు ఏదైతే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి చేస్తున్నాం కదా, సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి చేస్తున్నప్పుడు మనకు అంటే ఏ వాట్ సార్ట్ ఆఫ్ యాక్చువల్లీ బెనిఫిట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్, ఆర్ వీ రియలీ బీ మోర్ మెకనైజ్డ్ దాన్ యాక్చువల్లీ ద క్రియేటివ్ డిజైన్స్? కాదండి, యాక్చువల్గా క్రియేటివ్ డిజైన్ని టెక్నాలజీ ఆపదండి. ఏ క్రియేటివ్ డిజైన్ ఉన్నా ఇప్పుడు మనకున్న బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ దట్ వీఆర్ యూజింగ్, ఏదో రివెట్ సాఫ్ట్వేర్ ఆర్ టెక్లా సాఫ్ట్వేర్, చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. వీటితో చేయడం వల్ల ఏంటంటే, పూర్వం మనం ఆర్కిటెక్ట్ డ్రాయింగ్ తీసుకునేవాళ్ళం, స్ట్రక్చరల్ వేరేగా చేసేవాళ్ళం, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఫైర్ ఫైటింగ్ ఇలా వేరే వేరేగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్లో ఈ ఐదుగురు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్ కూడా కలిసి కూర్చుని ఒకేసారి బిల్డింగ్ని బిల్డ్ చేయించండి, వర్చువల్ మోడల్. దానివల్ల ఏంటంటే ఈ పైప్ క్లాష్ అవ్వడము, కన్స్ట్రక్షన్లో చేంజెస్ రావడం అనేది జరగదు. అది అల్టిమేట్గా ఎండ్ యూజర్కి బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఇప్పుడు యూనిఫామ్ ప్లాట్ఫామ్ తయారవుతుంది బిల్డర్కి, ఆర్కిటెక్ట్కి, కాంట్రాక్టర్కి, కార్పొరేషన్కి. సో ఒకటే డ్రాయింగ్ అప్లోడ్ చేస్తే అందరూ అదే యూజ్ చేసి ఏ టెక్నాలజీ వాడేవాడు అది యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నో శ్రీనివాస్ గారు, సో మన శ్రీనివాస్ గారు ఏంటంటే, సో శ్రీనివాస్ గారు పాపులర్ విత్ ఈస్ కంపెనీ నేమ్ ఆల్సో. ద మూమెంట్ వి సే శ్రీనివాస్ గారు, ది మేబీ సినర్జీ శ్రీనివాస్. సో సినర్జీ ఈస్ కంపెనీ, సో సో మచ్ బ్రాండ్ యాక్చువల్లీ గుడ్ డెవలప్ అన్న ఈస్ కంపెనీ నేమ్. సో సినర్జీ శ్రీనివాస్ గారు, మీరు ఏదైతే ఐ నో యు ఆర్ యాక్చువల్లీ మాస్టర్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ నో లైక్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ ఆన్ దిస్ పర్టికులర్ మేజర్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు ఎవ్రీ టైం చెప్తుంటారు పవర్ మనం చాలా వేస్ట్ చేస్తున్నాము, ఐ థింక్ వీ రిక్వైర్ టు డూ లాట్ ఆఫ్ R&D ఆన్ దిస్ వన్ అని. సో మరి మీరు ఎట్లాంటి R&D చేశారు, ఏ విధంగా పవర్ మనం వేస్ట్ చేస్తున్నామో, మన స్టేట్కున్న ఇంత ప్రీషియస్ పవర్ను హౌ వీ కెన్ సేవ్ ద థింగ్స్? రైట్, థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ వాట్ వీఆర్ డెలిబరేటింగ్. చాలా చోట్ల అండి నేను చూసిన వాటిలో మనకి కెపాసిటీ అంటే ఫస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం మాడుతుంది ఇన్నోవేషన్స్ గురించి మాడుతున్నాం, బట్ మన ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని స్టడీ చేస్తే we find there is lot of wastage that is happening, and what I have done is we have captured some of the data. So I'll just show you. Go to the next one. Next. I'll just show you andi ikkada em avutundante manaki konni apartments buildings kaane vandi, residential buildings kaane vandi, lethe commercial buildings kaane vandi, konni standards toti manam design chestunnam, but actual ga chuste asalu akkada demand avvatledu, raavatledu. అండ్ ఒక బిల్డింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తే మనకి, కెన్ వీ జస్ట్ గో టు ది ఫర్దర్ థింగ్, దెర్ ఆర్ సమ్ గ్రాఫ్స్ విచ్ ఐ వాంటెడ్ షో జస్ట్. అండ్ అక్కడ ఏమవుతుందంటేనండి, ఒక్కొక్క చోట ఒక బిల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ఐటీ పార్క్, 24 lakh స్క్వేర్ ఫీట్ ఐటీ పార్క్ ఉంది, అక్కడ 230 MVA ట్రాన్స్ఫార్మర్స్ పెట్టారు. ఆ బిల్డింగ్ డిమాండ్ ఈ రోజున ఓన్లీ 6000 KVA అండి. సో జస్ట్ ఇమాజిన్ 230 MVA ట్రాన్స్ఫార్మర్స్, 6000 KVA డిమాండ్ అంటే ఎంత నో లోడ్ లాసెస్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. నేను వాట్ ఐ సజెస్టెడ్ దెమ్ ఈస్ జస్ట్ స్విచ్ ఆఫ్ వన్ ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆఫ్ చేస్తే దే సేవ్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 lakh పర్ మంత్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ సేవింగ్ విత్ రెస్పెక్ట్ టు ది రన్నింగ్ కాస్ట్, బట్ జస్ట్ ఇమాజిన్ ది ఇనిషియల్ కాస్ట్. వై వీ హావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ మనీ? దిస్ ఈస్ ఐల్ షో యూ సమ్ ఆఫ్ ది నెక్స్ట్ వన్ ప్లీజ్. నెక్స్ట్ టూ, యా. This is a 1600 kVA for a residential project. You can see most of the data, whatever we captured, it shows the demand is not more than 500-600 KVA, but we have 1600 kVA transformers. I can show you plenty of buildings in Hyderabad which are unnecessarily wasting the capacity of transformers with no load losses. First thing is this. Second one, next one, this is the demand where the most of the project management consultants, they insist on 1 KVA for 100 square feet or something like that. But actual practice and it is not more than 0.3 KVA for 100 square feet. This building, we have data for the last 3 years. There are around, this building has got 2-4,000 KVA transformers. So far, demand has not exceeded 1,500 KVA. మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఇది అంత అవసరం లేదండి అని. దే సెడ్ లేదు, ఈ బిల్డింగ్ ఇంత పెడితేనే మేము తీసుకుంటామని అన్నారు. బట్ నౌ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్
we are finding there is nothing, no demand at all. And unnecessarily, again, you know, one transformer switch off, we save some money. They may be afford to pay for the electricity bill Sunday, but it is a national resource. It's a waste of money. Can we, I'll just show you one more thing with respect to the next one. Next one, please. Go to the, next, another three, four, this is actually a presentation which we have done with respect to energy efficiency. This is a hydropneumatic system, and today, most of the project, it has become a mandatory requirement. I would say everybody, prithi okkala hydropneumatic system bedite, the building will have a better pressure requirements and better flow requirements. Ani hydropneumatic system design cheyataniki pumping size kani lethe pipeline size kani lekapothe capacities of sums kani manam chesedi based on hunter curve base cheskoni chestam andi. Ee hunter curve is designed in 1940 and today after 60-70 years we are following the same thing, 80 years almost. And what we have done is based on hunter curve, if this building, this is a 1000 apartment complex which needs almost 200 cubic meter per hour pumping kosam design chesthe actual ga jarugutondi 70 cubic meters per hour. Oka pump ni replace chesthe aa society ki valla dabbulu within 1 month lo tirigi vachestayandi. And why this is happening is because lack of awareness. And if we study the existing buildings, I'm sure, I think there will be lot of innovation. That itself is a big innovation, I feel. Yeah, sorry, actually మీరు ఇంతకుముందు పవర్ గురించి చెప్పారు కదా, ఏది కన్జంప్షన్ మనకు చాలా హ్యూజ్, మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం అందులోంచి పవర్ చాలా మనం తక్కువ ఇచ్చేస్తున్నామని. మరి ఇది మీరు మన గవర్నమెంట్ కానివ్వండి, ఈఆర్సీ కానివ్వండి, ఆర్ లేదంటే మన తెలంగాణ స్టేట్ జెన్కో కానీ, మీరు ఏదైనా ప్రపోజ్ చేశారా? ఎందుకంటే గవర్నమెంట్ మరి ఇంత పవర్ పర్చేజ్ చేస్తున్నది, మన హ్యూజ్ మన ట్యాక్స్ అమౌంట్ స్పెండ్ చేయడం జరుగుతుంది. మరి ఇంత వేస్టేజ్ జరుగుతున్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేస్తే మనకు ఎకనమీ కదా, మన స్టేట్ కూడా ఎకనమీ అవుతుంది కదా అది. అవును సార్, ఇది ఫస్ట్ 2000లో ఒకసారి చేశానండి, నేనే చేస్తే అప్పుడు అపార్ట్మెంట్స్కి కనెక్టెడ్ లోడ్ని బట్టి ట్రాన్స్ఫార్మర్ సైజ్ ఫిక్స్ చేయాలని ఒక రూల్ ఉండేది. అది రికమెండ్ సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని 50% చేశారు. ఇప్పుడు ఈ రోజున యాక్చువల్గా అవుతుంది 20-25%. సో దానికి ఇంకా మేము చేయలేదు, డేటా ఈజ్ రెడీ. We'll be happy to present to the government and get it definitely. See, from our Kreda Hyderabad, meeru aa data anta information sure tappakunda andi, mee kuda mana mana janko mana variki kuda mana represent chesi mana inta power wastage etla avutundo deeni mana tagisukochu ani cheppesi mana presentation cheddamo tappakunda, so that we'll try to save something for the state. Absolutely andi, absolutely. Thank you sir. Now Satish garu, meeru you are actually expert in this precast system sir, so mari how far manaki precast engineering systems kaniyandi ivi mana timeline saving ga ankonde or ledante at same time cost effectiveness etla avutundi, but stability point of flow how far is more stabilized as it is mari Surya Prakash garu is expert in the shear wall concept and those things sir, akkada manemo more stability manakante earthquakes than more stability ankonde or ledante structural stability it is but lot of benefits what we are seeing in mana ee shear wall concept lo atlanti manaku ee precast lo manaku aa stability ostunda at the same time cost effective etla untundi timelines manam emanna mana save cheyagalutama and what are the better methods in the future ee precast lo andi we have to design the building for the earthquake zone andi. So as long as we design the building for the stability, earthquake zone, given earthquake zone, and it is not a new technology and it's a 40 year old technology, it's not a new invention. Last 40-50 years nunchi ippudu Gulf lo teeskondi, Europe lo teeskondi, America lo, various countries lo, these buildings are existing last 40-50 years. Just like mana India lo kottaga teeskochina technology gaani, but it's a very old technology sir. మేమేం చేసామంటే ఇండియా కస్టమ్ కొంచెం కస్టమైజ్ చేసాము, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హవ్ డన్ బికాజ్ ఇండియన్స్ కల్చర్ కానీ. ఇంకోటి ఏంటంటే ఈ కాస్ట్ బెనిఫిట్స్ రావాలంటే ఈ టెక్నాలజీలో సైజ్ ఉండాలండి. ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఏంటంటే బిల్డింగ్, ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్. కస్టమైజేషన్ అనేది జరిగితే కాస్ట్ బాగా తగ్గిపోతుందండి, స్కేల్ పెరిగినా కూడా కాస్ట్ బాగా తగ్గిపోతుందండి. ప్రస్తుతం ఏంటంటే స్కేల్ చిన్నది ఉండటం, కస్టమైజేషన్ లేకపోవడం వలన కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ఎక్కువగా అనిపించేది కూడా ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్తో తీసుకుంటే
లైఫ్ సైకిల్ కాస్ట్ తీసుకుంటే ఈ కాస్ట్ మీకు మళ్ళీ కాస్ట్ అనేది ప్రొఫెషనల్గా కంపేర్ చేస్తే మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ కానీ లైఫ్ సైకిల్ కాస్ట్ కానీ తీసుకుంటే ఈ కాస్ట్ బాగా తగ్గినట్టు మీకు అబ్జర్వ్ చేస్తారు. మరి ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ 2-బెడ్రూమ్ ఏదైతే ఫ్రీ హౌసింగ్ స్కీమ్ అని పెట్టారో పూర్ పీపుల్కు, అదంతా కూడా ఒకటే మోడల్ డిజైను, అండ్ ఒక హైదరాబాద్లోనే 2 lakh యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి టెండర్స్ కాల్ పర్ చేశారు. ఇప్పుడు వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. మరి దాంట్లో మనం ఈ ప్రీకాస్ట్ సిస్టమ్స్ను ఒకవేళ యూజ్ చేస్తుంటే ఒక ఫ్యాక్టరీలో ఒక దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిపోయి మనం ఇవన్నీ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్ క్వాంటమ్ ఆఫ్ యాక్టివిటీ పెరిగి మనకు గవర్నమెంట్ కూడా సేవింగ్ అవుతుండే, టైం లైన్ కూడా సేవ్ అవుతుంది కదండి. మరి ఇది తప్పకుండా సేవ్ అవుతుందండి. ఇది ఇనీషియల్గా ప్రీకాస్ట్ అనేది ప్రపోజ్ చేయలేదు గవర్నమెంట్. మొన్న సూర్యప్రకాష్ గారు లాంటి వాళ్ళు వెళ్ళి ప్రపోజ్ చేసినాక గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేశారు. నౌ వీఆర్ కాంటెంప్లేటింగ్ టు బిల్డ్ 2-bedroom హౌసెస్ ఇన్ ప్రీకాస్ట్ అండి. యా, బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే ప్రీకాస్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాటిని మేము యాజ్ ఏ డెవలపర్స్గా మా ప్రాజెక్ట్స్లోకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం ఒక పార్ట్, దాని తర్వాత దాన్ని మనం మన ఇన్స్టాలేషన్ చేయడం కూడా అదొక మేజర్ పార్ట్ అవుతుంది. సో ఏదైనా సిస్టమ్ మనము డెవలప్ చేసేసి ఈ ఒక కామన్ స్మాల్ ప్రాజెక్ట్స్ ఒక 20-30,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనం దాన్ని మనము మొబిలైజ్ చేయగలిగితే, ఆర్ లేదంటే మాడ్యులైజ్ సిస్టమ్, సూర్యప్రకాష్ గారు చెప్పారు మనం బెటర్ టు గో ఇన్ మోర్ ఆఫ్ మాడ్యులైజ్ సిస్టమ్ సో దట్ ఎగ్జాక్ట్లీ దర్ ఇస్ ఎ రిపిటేటివ్ ఆఫ్ థింగ్స్. సో మీరు అట్లాంటిది ఏమన్నా సజెస్ట్ చేస్తారా, లేదంటే వేరియస్ కన్సల్టెంట్స్ కూడా కన్సల్ట్ చేసేసి మనకు ప్రీకాస్ట్ని ఏ విధంగా ప్రాపగేట్ చేయాలి, ఏ విధంగా మనం యాక్చువల్లీ మెటీరియల్ సేవ్ చేయాలనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ విచ్ యు ఆర్ ఎన్వసైజింగ్? అంటే ఇప్పుడు సెగ్మెంట్స్ తీసుకుంటే రెసిడెన్షియల్ సెగ్మెంట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ సెగ్మెంట్ అండి. బికాజ్ మీరు డెవలపర్గా మీరు ఏం చేయాలంటే మీకు యూ హ్యావ్ టు కన్విన్స్ అబౌట్ ద ప్రాజెక్ట్, యూ హ్యావ్ టు కన్విన్స్ అబౌట్ ద లొకేషన్. సో వీ డోంట్ వాంట్ టు బి బర్డెన్ ఫర్ యూ టు కన్విన్స్ అబౌట్ ద టెక్నాలజీ ఆల్సో. సో అందుకని మేము ఇనిషియల్గా మొదలు పెట్టినప్పుడు ఏం చేసామంటే వీ వాంట్ టు బిల్డ్ కపుల్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ వేర్ యూ డోంట్ నీడ్ టు సెన్సిటైజ్ ద కస్టమర్. మీరు లీజ్కి ఇచ్చే బిల్డింగ్స్ కానీ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కానీ అయితే. సో అందుకని మేము ఏం చేసామంటే వీ టుక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ వీ వాంట్ టు బిల్డ్ కపుల్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ డెమాన్స్ట్రేట్ ద టెక్నాలజీ సో దట్ యువర్ లైఫ్ విల్ బీ ఈజీ టుమారో. ఈ 20 బిల్డింగ్స్ ప్రీకాస్ట్లో వచ్చినాయి, ఈ ప్రామినెన్స్ బిల్డింగ్స్ ప్రీకాస్ట్లో వచ్చినాయి అని చెప్తే ఇది ఒక హడ్డిల్ అవదు. ఇనీషియల్గా మేము వీ ట్రైడ్, బట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డెవలపర్స్ ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ దట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ యూ హ్యావ్ టు కన్విన్స్ ద కస్టమర్ అనే ఫీలింగ్ మేము కూడా వీ టుక్ ఎ బ్యాక్ స్టెప్ అండి. అందుకు ఈ అగ్రెసివ్గా పర్సూ చేయలేదు. ఇకపోతే చిన్న బిల్డింగ్స్ కంటారా, చిన్న బిల్డింగ్స్కి అంటే డెఫినెట్గా ఇది మేము డెలివర్డ్ ఈవెన్ 10,000 స్క్వేర్ ఫుట్ బిల్డింగ్స్ ఆల్సో. కొంచెం కస్టమైజేషన్ అంటే ఈ రెసిడెన్షియల్ సెక్టర్లో పర్టికులర్గా చిన్న బిల్డింగ్స్ ఏమవుతాయి అంటే అండి, ఈ చాలా ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఉంటాయి. ఈ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అనేది ప్రీకాస్ట్లో చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. బికాజ్ ఇట్స్ ఏ వెరీ యునీక్, ఎవరీ వాల్ ఈజ్ యునీక్, ఎవరీ కాంపోనెంట్ ఈజ్ యునీక్, దాంతో కొంచెం కాస్ట్ పెరిగిపోతుంది. అదర్వైజ్ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఈవెన్ 10,000 స్క్వేర్ ఫుట్ బిల్డింగ్స్ ఆల్సో అండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే అక్కడ లాజిస్టిక్స్కి క్రేన్ పెట్టడానికి, ట్రక్ తీసుకెళ్ళడానికి కూడా ప్రొవిజన్ ఉండాలండి. అది ఉంటే వీ కెన్ ఇంప్లిమెంట్ బిల్డింగ్. మనం ఎల్ఎన్టి మన మెట్రో చూస్తే ఇట్స్ అ మిక్స్డ్, అంటే మీకు ఆన్ కాస్ట్లో కాలమ్స్ రేజ్ చేశారు, ఫౌండేషన్స్ కాలమ్స్ రేజ్ చేశారు, ప్రీకాస్ట్ బీమ్స్ వయాడక్ట్స్ అవన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే మన కంప్లీట్ కంట్రీలో ఏదైతే మన మెట్రో ఉందో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ప్రీకాస్ట్ను ఏ విధంగా మనం దాన్ని యూజ్ చేయొచ్చు అండ్ ఎంత తొందరగా కూడా మనం ప్రాజెక్ట్ చేయొచ్చు అనే దాన్ని కూడా అదొక ఎగ్జాంపుల్ అది. సో ఐ హోప్ ఫ్యూచర్ మనము ఈ ప్రీకాస్ట్ను ఇంకా మనము యాక్టివేట్ చేసేస్తే దెన్ వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మెటీరియల్ అండ్ టైమ్ లైన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. నౌ దిస్ ఈజ్ రవి గారు అండి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీరు ఈ మన ఏదైతే ఫైర్ అండ్ మన అదర్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మీరు దాని ప్రెసిడెంట్ కూడా అండ్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఫర్ దిస్ సర్వీసెస్ అండ్ ఫైర్, సో వాట్ సార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ టెక్నాలజీ చేంజెస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ ఇన్ టు ద అవర్ సర్వీసెస్? ఎస్పెషలీ శ్రీనివాసరావు ఈ వాజ్ అడ్రస్సింగ్ అబౌట్ ద వాటర్ లైన్ సిస్టమ్, బట్ దే ఐ థింక్ యాజ్ పర్ మై నాలెడ్జ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి అడ్రస్డ్ ఇన్ వాటర్ సిస్టమ్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, ఈవెన్ పైప్ గ్యాస్ సిస్టమ్స్. దీస్ ఆర్ ఆల్ ద ఏరియాస్ వీ రిక్వైర్ టు హ్యావ్ ఏ సేఫ్టీ అండ్ ఎట్ సేమ్ టైమ్ ఏ ఆటోమేషన్. సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ యూ ఆర్ రియలీ సీయింగ్ టువర్డ్స్ దిస్ వన్.
Right. Thanks, Andy. It's a wonderful show. So I come up from a totally different school. You know, construction meda naaku pedda idea ledu. But construction chese buildings usage enta ippudu ela maarutundante indaka GMR CEO garu cheppinattu either it is an airport, it's a service industry. Airport service industry ani manam eppudu anukoledu kada. Hospitals are becoming a service industry. Hospital ki elli mana cure enta adugutunamo mana comfort kuda ante adugutunam hospital lo. Same way residential buildings mana club house lu brahmananga kadutunam comfort kosam. So this is where the technology comes into picture. So technology moodidiki vaadutunam anamata ippudu edi nenu cheppe technology construction technology gaadu. I am talking about IoT, building automation, fire systems, all these things comes under part of our real estate innovations and the exactly. technology only exactly mana so only building le kaadu meeru chesede ayyutundo mee service ayyutunayo that is actually most important in actually our building industry. Correct, 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 exactly. So idi asalu huge subject andi meeru deeni meeda teeskunte simple ga cheppali ante ee systems use chesi mood points address chestam. Okati first thing is security. Security of that place, ee systems address chestayi. And fire related norms, codes, ianni kuda ee systems e address chestayi. And inkoka vishayam entante comfort related stuff, ante air condition eppudu on avvali, eppudu off avvali, ఏ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, బయట ఎంత ఉంటే లోపల ఎంత ఉండాలి, రామరెడ్డి గారు లోపలికి వెళ్ళినప్పుడు ఎంత ఉండాలి, రవి గారు లోపలికి వెళ్ళినప్పుడు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మేనేజ్ చేసేది బిఎంఎస్ అని చెప్పేసి ఆటోమేషన్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. సో ఇది కాకుండా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇందాక నుంచి చూస్తున్నాం కాస్ట్ అని చెప్పేసి చూస్తున్నాం. కాస్ట్ ఈజ్ మేనేజ్డ్ వెల్ బై దీస్ బిఎంఎస్ సిస్టమ్స్. సో ఈ ఆటోమేషన్ సిస్టమ్స్ వాడుతూ మూలన మనకి వేస్టేజ్, ఇక్కడ 100 మంది కూర్చుంటే ఒక రకంగా ఎయిర్ కండిషన్ పనిచేయాలి, ఇక్కడ అదే ప్లేస్లో 500 మంది కూర్చుంటే ఇంకొక రకంగా పనిచేయాలి. మనకి అందరికీ కనపడింది ఏంటంటే ఆ సిస్టమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేసి చిన్న చిన్న సెన్సర్స్ కనపడిన చోట పెట్టి అవన్నీ ఒక కంట్రోలర్కి వెళ్ళి ఆ కంట్రోలర్ ఇక్కడ ఉన్న హెచ్విఏ సిస్టమ్స్ని ఆల్రెడీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఇది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మేజర్ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఉంది ఈ జోన్ అని చెప్పేసి మేము ఒక కంపెనీని నడుపుతున్నాము. ఈ కంపెనీ నుంచి చేసిన సిస్టమ్సే చాలా ఉన్నాయి హైదరాబాద్లో. సో చాలామందికి ఏంటంటే ఇది ఫ్రంట్ ఎండ్లో కనపడదు, ఆర్కిటెక్చర్ కాదు కదా ఇది, అందుకని కనపడదు. సో చాలా సిస్టమ్స్ ఈ పనిచేస్తూ కొంత సేవింగ్ ఆల్రెడీ ఇస్తుంది ఎగ్జిస్టింగ్ బిల్డర్స్ కూడా. ఎస్, అలాగే ఫైర్ సిస్టమ్స్. ఇప్పుడు 8th ఫ్లోర్లో ఒక చిన్న ఫైర్ అయ్యి ఒక ఫైర్ పంప్ ఇది ఓపెన్ అయితే ఆటోమేటిక్గా కింద ఉన్న ఫైర్ బేస్మెంట్లో ఉన్న ఫైర్ పంప్ ఆన్ అయిపోవటం, పైకి ప్రెషర్ రెడ్యూస్ అయిందని చెప్పేసి సర్వీస్ సిగ్నల్ వెళ్ళిపోవటం, అక్కడి నుంచి సెక్యూరిటీ డిస్పాచ్ అయిపోవటం, ఇవన్నీ చాలా చోట్ల ఆల్రెడీ జరుగుతున్నాయి. సో జరిగిన చోట్ల ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీంట్లో చాలా ఇన్నోవేషన్ రాబోతుంది. అండ్ యూనో ఎనర్జీని మేనేజ్ చేయడానికి సంబంధించిన సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ. యాస్టీస్ ఇప్పుడు మనము దీంట్లో మన ఈ సబ్జెక్ట్ ఏంటో డీటెయిల్గా మనం వెళ్ళాలంటే ఈ టైము టీవీ 5 అవర్ మనకు ఒక ఫుల్ డే సెషన్ పెట్టేస్తే కానీ మనం దీని మీద మనం మాట్లాడగలుగుతాము. వసంత్ గారు, ఒక చిన్న డౌట్ సార్ రవి గారికి. ఇప్పుడు నార్మల్గా ఒక బిల్డింగ్ లైఫ్ టైంలో దాన్ని వాడాల్సిన అవసరం, మీ సిస్టమ్ వాడాల్సిన అవసరం బహుశా రాకపోవచ్చు కూడా, మేబీ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఫైర్ సిస్టమ్. ఫైర్ అనేది కానీ ఎప్పుడైనా ప్రమాదవశాత్తు వాళ్ళు చూస్తే పక్కాగా పనిచేస్తాయండి 100%. ఎందుకంటే తుప్పు పట్టిపోయి ఏమైనా అవుతాయని మా భయం. దీనికి నేను ఆన్సర్ ఇస్తాను మీకు కావాలంటే. ఇప్పుడు ఏంటంటే మేము ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ డీజీ గారితో మాట్లాడేసి దెన్ వీ కమ్ టు ఏ సిస్టమ్ దేర్ దట్ ఏంటంటే ఆల్ ద ఫైర్ కన్సల్టెంట్స్ ఆర్ ఫైర్ కాంట్రాక్టర్స్ కూడా మేము వారందరికీ కూడా ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మేము ప్లాన్ చేసేసాము. సో దట్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్కు కంపల్సరీ డ్రిల్ చేయాలి ఆ పర్టికులర్ బ్లాక్లో. వారు ఓపెన్ చేసేసి మనకు కంప్లీట్ మన సిస్టమ్స్ అన్ని మొత్తం అంటే స్ప్రింక్లర్ సిస్టమ్స్ బాగున్నాయా, ఫైర్ హైడ్రెంట్స్ బాగున్నాయా, ఇవన్నీ బాగా సిస్టమేట్ రన్ అవుతున్నాయని చెప్పేసి అని సైరన్స్ వస్తున్నాయా, ఇవంతా డ్రిల్లింగ్ అనేది మనకు నార్మల్గా ఉంటుంది. ఈవెన్ 3 మంత్స్ కాకుండా 6 మంత్స్కి ఒకసారి మాత్రం కంపల్సరీ. ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ ఉంటాయండి. సో
ఒకటేంటంటే సెన్సర్స్ ఇక్కడ పీపుల్నే మానిటర్ చేయగలిగినప్పుడు సిస్టమ్స్ని కూడా మానిటర్ చేసి ఒకే చిన్న కంప్యూటర్లో మొత్తం చెప్తాయి పనిచేస్తుందా లేదా అనేది క్లియర్గా చెప్తాయి అవి, నో ఇష్యూస్ విత్ దాట్ అనమాట. ఇట్లా ఏఎంసీ కూడా ఇస్తే ఏంటంటే గ్యారంటీగా పనిచేస్తాయి 100%, అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. రెండో పాయింట్ ఏంటంటే ఫైర్ వచ్చినప్పుడు ఫైర్లో చనిపోయేది చాలా తక్కువ అండి. ఫైర్ మూలన వన్ అవేర్నెస్ నేను తీసుకురావాల్సింది ఏంటంటే ఫైర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఫైర్ వస్తే ఫైర్ మూలన చనిపోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. స్మోక్ మూలన చనిపోయేది ఒకటి ఉంటుంది. రెండోది ఇక్కడ సడన్గా ఫైర్ అలా మోగింది అనుకుందాం, ఐ మీన్ వీ డోంట్ వాంట్ దాట్ బట్ అనుకుందాం, అనుకుంటే ఇంత పెద్ద హాల్ నుంచి ఇవాక్యుయేషన్ ఎట్లా జరగాలి, ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడుంది, ఎంతమందికి తెలుసు ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడుంది అనే విషయం, ఆ ఎగ్జిట్ ఎక్కడుందని తెలుసుకోవడం మేము తిరుగుతూ తిరుగుతూ 10 నిమిషాలు పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి. రైట్, ఆ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవటం, ఆ అవేర్నెస్ తీసుకురావటం, ఇదంటే టెంపరీ. ఇది ఐటీ కంపెనీస్లో కానీ ఇప్పుడు రామిరెడ్డి గారు చెప్పినట్టు రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కానీ ఆ డ్రిల్స్ జరిగి ఇవాక్యుయేషన్ ఎట్లా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మనం ఉండ ప్లేస్లో గబుక్కనేదని అయితే ఏ డోర్ దగ్గరికి పరిగెత్తాలి అనేది ఒక గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఇవాక్యుయేట్ అవ్వగలం. ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పారు, అవన్నీ కూడా మీ ఎయిర్పోర్ట్లో మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏంటి దీంట్లో? మై ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ రెలవెంట్ ఐ బిలీవ్, బికాజ్ మేము కడతాము, దాన్ని మేమే ఆపరేట్ చేయాలి, మేమే మెయింటైన్ చేయాలి, మళ్ళీ కట్టాలి ఇంకా పెద్దగాను. సో దెర్ఫోర్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇప్పుడు చెప్పింది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీనివల్ల వాట్ వీ వాంట్ ఈస్ జస్ట్ లైక్ వీ చెక్ అవర్ హెల్త్, we have to check the health of the buildings, and advance signals and warning is what is important so that we can take preventive action. We don't want a fire. So when we do something ekkadaina breakdown avthe mem aa breakdown nunchi mem nerchukuntam idu enduvalla ayindi deni ayindani next time preventive maintenance schedule lo adi kuda add chestuntam andi mem. So therefore there is a cycle of continuous improvement that we actually do. So we benefit from the fact that you know we are also the operators and we continue to live with the buildings that we have designed and built for the people. That's what I wanted to share with you. So finally, lot of innovations have happened. E-boarding for example is something, as you said, the whole day is not enough for such things. So, but I will so leave finally it for another. So basically the innovations or the technology is very much useful into our real estate industry. As మన ఎక్స్పర్ట్స్ అందరు చెప్పారు, ఈరోజు కన్స్ట్రక్షన్కి వచ్చేసేస్తే మాకు రియల్ ఎస్టేట్లో టైమ్ లైన్స్ ఈజ్ వన్ ఫ్యాక్టర్, సెకండ్ ఈజ్ అ మ్యాన్ పవర్, అండ్ థర్డ్ ఈజ్ యాక్చువల్లీ ద టెక్నాలజీ, హౌ వీ కెన్ యూజ్ ద టెక్నాలజీ. అంటే ఏదైతే టెక్నాలజీ ఉందో అది మేము యూజ్ చేయలేని పొజిషన్ ఉంటే ఆ టెక్నాలజీ కష్టమవుతుంది. ఏది ఎగ్జాంపుల్ మనం ప్రీకాస్ట్కి ఇప్పుడు షేర్వాల్ టెక్నాలజీ చూస్తే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ షేర్వాల్ టెక్నాలజీ, ఎందుకంటే కొంత మనం గ్రౌండ్ వర్క్ చేసేసి అక్కడ ఆ సిస్టమ్స్ మేము ఆన్ సైట్లో ఫాస్ట్గా మూవ్ చేయగలుగుతున్నాం. దాంతో దిస్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సేవింగ్ ఇన్ ద లేబర్ కాంపోనెంట్, టైమ్ లైన్స్, అండ్ దీంతో ప్రాజెక్ట్ మనకు ఆన్లైన్ ఆన్ టైంలో కూడా మనం కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మరి ఏదైతే సర్వీసెస్ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు శ్రీనివాస్ గారు కానీ మన రవి గారు కానీ వారు అయితే చెప్పారో, ఈ సర్వీసెస్ను ప్రాపర్గా మనం ఈ ఇన్నోవేషన్స్లో ఈ టెక్నాలజీలో మనం అయితే మనం మేనేజ్ చేయగలుగుతాం బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో, దాంతో మ్యాన్ పవర్ సేవింగ్ కాకుండా ఈవెన్ సేఫ్టీ ఆఫ్ ద బిల్డింగ్, సేఫ్టీ ఆఫ్ ద మ్యాన్ మన ఆక్యుపెంట్స్ కూడా ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్వేస్ వీ ఓట్ ఫర్ ద ఇన్నోవేషన్స్ అండ్ ద టెక్నాలజీ అండ్ ద ఫ్యూచరిస్టిక్ వే ఆఫ్ అవర్ బిల్డింగ్ ఇండస్ట్రీ. రైట్ సార్, థ్యాంక్ యూ రామిరెడ్డి గారు. నా డ్యూటీ మీరు చేసి మాకు ప్రేక్షకులను అలరించారు. నెక్స్ట్ మీరు ఒకవేళ బిల్డింగ్ ఇండస్ట్రీలోంచి ఒకవేళ ఏమన్నా బయటికి రాదలుచుకుంటే మీడియాలో ఆపర్చునిటీస్ మీకు అపరిమితంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.